క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, బ్రానికొమ్మల ఆదివార ధ్యానాంశానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు బ్రానికొమ్మల ఆదివార విశేషాల గురించి, లేకపోతే క్రీస్తు పాటుల స్మరణోత్సవ దినము గురించి, లేకపోతే యెరూషలేములో క్రీస్తు విజయ ప్రవేశ స్మరణ దినము గురించి ధ్యానించుదాం. మత్తయి సువార్త 21:9. దావీదు పుత్రునకు హొసాన్న, ఏలినవారి నామమున వేం చేయువారు ఆశీర్వదింపబడిన వారు, ఇజ్రాయేలు రాజునకు మహోన్నతమున హొసాన్న. హొసాన్న అన్న పదానికి అర్థం ఇప్పుడు మమ్ములను రక్షించు. ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కాయత్త కాల ప్రారంభము నుండి, తపస్కాల ప్రారంభం నుండి మన హృదయాలను పశ్చాత్తాపము, తదితర ప్రేమపూరిత క్రియల ద్వారా ఆయత్తం చేసుకుంటూ, సంసిద్ధం చేసుకుంటూ, మరి ఈ దినము, ఈరోజు తిరుసభతో కలిసి మన రక్షకుని పాస్కా పవిత్ర కార్యమును స్తుతించుటకు మనము ఈ బ్రానికొమ్మల ఆదివారమున సమావేశమవుతూ ఉన్నాం. ఈ పాస్కా పరమ రహస్యమును లేదా రక్షణ కార్యమును పరిపూర్తి చేయుటకు క్రీస్తు ప్రభువు యెరూషలేము నగరమునకు ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ కారణమున మన సంపూర్ణ భక్తి విశ్వాసమును బట్టి ఈ రక్షణాయుత ప్రవేశమును స్మరించుకొనుచు, రక్షకుడైన క్రీస్తును అనుసరించి వెంబడించి, సిలువ ఫలిత కృపయందు భాగస్థులమై ఆయన పునరుత్థానమందును భాగము పొందుటకు మనము యోగ్యులము అవుతాం. మ్రానికొమ్మల ఆదివారముతో, లేకపోతే శ్రమల ఆదివారముతో మనము పవిత్ర వారములోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. మనందరికీ తెలిసిన విధంగా పవిత్ర వారము మనకి ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ వారములో క్రీస్తు ప్రభువు తన భూలోక జీవితం యొక్క చివరి ఘట్టాలను మనము ధ్యానిస్తూ ఉంటాం. ముఖ్యముగా దివ్యసప్రసాద స్థాపన, ఆయన పొందినటువంటి శ్రమలు, శిలువ మరణము మరియు ఉత్థానము అను పరమరహస్యాలను, పరిశుద్ధ కార్యాలతో ప్రభువు దేవునికి మానవునికి మధ్య సఖ్యతను, సమాధానమును కలుగజేసి ఉన్నారు అన్న సత్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటాం. ఈ పవిత్ర వారం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఒకటి, క్రీస్తు విజయాన్ని జ్ఞాపకం చేసుకోవటం; రెండు, ఆ విజయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేయటం; మూడు, మనము చేసిన పాపాలకు పశ్చాత్తాపపడి దేవునితో సఖ్యత పడటం; నాలుగు, క్రీస్తు ఇచ్చిన నూతన ప్రేమాజ్ఞను పాటించటం; మరియు ఐదవది, మన విశ్వాసాన్ని మరింత పెంచుట, మరింత బలపరచుట, దేవునితో మన బంధాన్ని బలపరచుకొనుట. ఈ విధంగా పవిత్ర వారములోని సాంగ్యాల ద్వారా మన రక్షణ కార్య ఘట్టాలను మనం అనుభవిస్తూ ఉన్నాం. మన విశ్వాసాన్ని నూతనీకరించుకుంటూ ఉన్నాం, మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుంటూ ఉన్నాం, మన విశ్వాస యాత్రలో ఓ నూతన జీవితాన్ని ఆధ్యాత్మిక కన్నులతో చూస్తూ ఉన్నాం. మరి ఈ యాత్ర ఈనాటి మ్రానికొమ్మల ఆదివారంతో ప్రారంభమవుతుంది. ఇది రక్షణ కార్య పరమ రహస్యాలను చేరుటకు మనకి తోడ్పడుతుంది. దీని ద్వారా విశ్వాసంలో ఎదిగి మనము క్రీస్తుకు దగ్గర కాగలం, క్రీస్తుకు మంచి శిష్యులము, దేవునికి మంచి బిడ్డలము కాగలం. రోజు మ్రానికొమ్మలను ఆశీర్వదించి వాటితో ప్రదక్షిణలో దేవాలయంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఇలా చేయటం ద్వారా ఆనాడు యేసుక్రీస్తు యెరూషలేము విజయపుర ప్రవేశమును మనము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ప్రజలు ఆ రోజు ప్రభువును ఒక మెస్సయాగా, ఒక రాజుగా ఆహ్వానించారు. ఆయన గాడిద పిల్లపై ముందుకు సాగిపోవచ్చు ఉండగా దారిలో తమ వస్త్రములను పరిచారు. మ్రానికొమ్మలతో ప్రభువునకు జేజేలు పలుగుతూ ఆయనను స్వాగతించారు. తాను ఆరంభించినటువంటి ఆ దైవరాజ్యమునకు శక్తి కన్నా వినయము గొప్పదని యేసు ప్రభు ఈ సంఘటన ద్వారా మనకి
చాటి చెబుతూ ఉన్నారు. ఎందుకంటే గాడిద శాంతికి సూచన. ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమున శాంతియు మహోన్నతమున మహిమయు కలుగునుగాక అని ఆ రోజు ప్రజలు దేవుని ప్రభువును స్తుతించారు. కొంతమంది పరిసయ్యులు స్తుతించడము ఆపివేయాలని కోరారు, అడ్డుకున్నారు. అప్పుడు యేసు వారితో ఈ విధముగా అన్నారు, వారు మౌనము వహించిన ఎడల ఈ రాళ్ళు ఎలుగెత్తి చాటగలవు అని పలికారు. ఈ విధంగా ప్రభువును సంతోషంగా వారు ఆహ్వానించినను నేడు ఈ మ్రాని క్రొమ్మల ఆదివారమున ప్రభు యొక్క శ్రమలు పాటల గురించి మనము పఠనాల ద్వారా ధ్యానిస్తూ ఉన్నాం. నేడు ప్రభువును స్తుతించిన ప్రజలే కొన్ని రోజుల తర్వాత ప్రభువును సిలువ వేయుడు, బరబ్బాను విడుదల చేయుడు అని బిగ్గరగా అరిచారు. దీనిని బట్టి వారు హృదయాలతో ప్రభువును స్తుతించలేదు అని స్పష్టమవుతుంది. ఈరోజు ప్రభువును స్తుతించిన వారిలో ఎంతమంది ప్రభువుతో సిలువచెంత ఆయనతో ఉన్నారు? గుంపులో ఉండటం చాలా సులువు, కానీ ప్రియ సహోదరి సహోదరులారా, వ్యక్తిగతంగా ప్రభువుతో ఆయన శ్రమలలో ఆయన సిలువ ప్రయాణములో ఉండాలి. అలా ఉన్నవారు ఎంతమంది? ప్రభువునకు వారి అవసరం ఉన్నప్పుడు వారు ఆయన సిలువ చెంతకు వెళ్ళలేకపోయారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కడరా భోజన సమయంలో పేతురు ప్రభుతో, ప్రభువు నీతో చెరసాలకు పోవుటకు నీతో మరణించుటకు సైతము నేను సిద్ధముగా ఉన్నాను అని పలికాడు. కానీ కొన్ని గంటల తర్వాత అదే రోజు రాత్రి ప్రభువును ఎరుగనని బొంకాడు. ఎంత త్వరగా పేతురు తన మనసును మార్చుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా మన అనుదిన జీవితంలో ప్రభుతో ఎన్నో వాగ్దానాలు చేస్తాం, కానీ శోధనలకు, బలహీనతలకు, పాపమునకు దాసులమై చేసిన వాగ్దానాలను మరిచిపోతూ ఉన్నాం. మనము కూడా నేడు మన వద్దనున్న ఈ రాణికొమ్మల వంటి వారమే. నేడు అవి మనకి పచ్చగా అందంగా కనిపిస్తూ ఉంటాయి, కానీ కొన్ని రోజుల తర్వాత అవి వాడిపోయి ఎండిపోతాయి. కనీసం పేతురు గారు కోడి కూతతో ప్రభు మాటలను గుర్తుకు చేసుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. కానీ మనం జీవిస్తూ ఉన్నటువంటి ఈ లోకంలో మనం ఏ స్వరాన్ని, ఏ కూతను మనం వినలేకపోతూ ఉన్నాం. అంతగా మనము పాపంలో కూరుకొని పోయి జీవిస్తూ ఉన్నాం. మన అంతరాత్మ ఘోషను కూడా మనం వినలేకపోతూ ఉన్నాం. ప్రభు శ్రమల గురించి ధ్యానిస్తూ ఎందుకు మన హృదయాలు చలించడం లేదో ఈరోజు మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పఠనంలో ప్రభు శ్రమలను గూర్చిన యెషయా ప్రవక్త యొక్క ప్రవచనాలను మనం విని ఉన్నాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 5-6 వచనాలు, నేను అతనికి అడ్డు చెప్పలేదు, అతని మాట పెడచెవిన పెట్టలేదు, నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించి తిని వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయిచుండగా నేను ఊరకుంటిని నా ముఖము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేనేమీయూ చేయనైతిని. ఈ విధంగా బాధామయ సేవకుడు మెస్సయ్య తండ్రి దేవుని సందేశాన్ని బోధించుటకు పంపబడ్డాడు. కానీ ఆ సందేశము కొరకు ఆయన బాధలను అనుభవించవలసి ఉంటుందని యెషయా ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. ఆయన శ్రమలను మౌనముతో భరించాడు, ఎందుకంటే అది తండ్రి దేవుని యొక్క చిత్తము అని ఆయన ఎరిగి ఉన్నాడు. ఈనాటి 2వ పఠనంలో పౌలు గారు మనకి ఒక చక్కటి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. మనము కూడా క్రీస్తు స్వభావమును కలిగి జీవించాలి అని అంటూ ఉన్నారు. ఆయన దైవ స్వభావమును కలిగి ఉన్నను తనను తాను రిక్తునిగా చేసుకొని సేవక రూపము దాల్చి వినయము కలవాడై మరణము వరకు వినయము విధేయత కలిగి తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు. నిజంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది దేవుని యొక్క అనంతమైనటువంటి ప్రేమకు తార్కాణం. తన ప్రాణాన్ని మన కోసం అర్పించటం ద్వారా, మన పాప భారాన్ని మోసి మనల్ని రక్షించటం ద్వారా తన ప్రేమగల సేవను మనకు ప్రభు అందించారు. ఒక సేవకుని వినయము, ఒక సేవకుని విధేయత కలిగి మరియు సంపూర్ణ ప్రేమతో మన కోసం ఇవన్నీ కూడా చేసి ఉన్నాడు. కాబట్టి పౌలు గారు అంటూ ఉన్నారు,
క్రీస్తు వలె మనము కూడా రిక్తులను చేసుకొని దేవుని ప్రేమలో మరియు తోటి వారి సేవలో జీవించాలి. క్రీస్తును అనుసరించడానికి మనం పిలువబడి ఉన్నాము కనుక క్రీస్తే మన ఆదర్శం. ఆయన జీవితాన్ని చూసి మనము నేర్చుకోవాలి, ఆయన జీవిత ఆదర్శాన్ని మనము పాటించాలి. ఇక నేటి సువిశేష పఠనంలో యేసు ప్రభు యొక్క వేదనలు, శ్రమలు, మరణము గురించి వింటూ ఉన్నాం. శిష్యుడే గురువును శత్రువులకు అప్పజెప్పాడు. ఇంకొక శిష్యుడు తానెవరో తెలియదని బొంకాడు. ప్రభు ఈ విధముగా ద్రోహాన్ని చవిచూశాడు, ద్రోహ బుద్ధిని ఆయన అనుభవించాడు. ఓసాన్నా అని పాడిన వారే సిలువ వేయండి, సిలువ వేయండి అని అరిచారు. నిజంగా ప్రేమించే దేవుణ్ణి ఎంతగా ఆ గురుద్రోహం, ఆ ద్రోహ బుద్ధి బాధ పెట్టిందో మనం ఈరోజు అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నప్పుడే మనము కూడా ఆ క్రీస్తు ప్రేమకు విశ్వాసపాత్రముగా ఉండగలం. పాపం చేసి ఆయనకు ద్రోహము మనము తలపెట్టలేము. కానీ ప్రభు మాత్రం ఎంత జరిగినను, ఎంత అవమానం జరిగినను, ఎంత ద్రోహ బుద్ధి అనుభవించినను, గెత్సెమని తోటలో ఆ మహావేదనలో కూడా తండ్రి చిత్తాన్నే నెరవేర్చడానికి ఆయన సిద్ధపడ్డాడు. బందీ అయిన తర్వాత ఎన్నో అవమానాలకు గురయ్యాడు. ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యాలు పలికారు, కొరడాలతో కొట్టారు, ఉమిశారు, ముళ్ళ కిరీటము తలపై పెట్టారు, సిలువను మోయించి దానిపై దొంగల మధ్యన సిలువ వేయబడ్డారు, సైనికులు ఆయన వస్త్రాలను చీట్లు వేసి పంచుకున్నారు. తన శ్రమల బాధల మధ్యన యేసు మాత్రం మౌనముగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తన ఆత్మను దేవునికి అప్పచెప్పి ప్రాణం విడిచాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎలాంటి స్థితిలో పరిస్థితుల్లో ఉన్నను జీవించినను మనం తండ్రి దేవుని చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయాలి. క్రీస్తు మన మీద ప్రేమ వలన మన కోసం మరణించాడు. మన శిక్షను ఆయన భరించాడు, మన పాపభారం ఆయన మోశాడు. మరి ఈ అనంతమైన కరుణకు, ప్రేమకు మనం ఎలా స్పందించాలి? స్పందించలేకుండా మనము ఉండలేము. మనం దేవునికి కృతజ్ఞులమై జీవించాలి. అంతేకాక మన పాత జీవితానికి, మన పాప జీవితానికి స్వస్తి చెప్పాలి. క్రీస్తులో నూతన జీవితాన్ని మనము జీవించాలి. మన జీవితాన్ని మార్చుకోకపోతే క్రీస్తు శ్రమలకు, వేదనలకు, బాధలకు, సిలువ మరణానికి అర్థమే లేదు. ఈరోజు మనము క్రీస్తు మరణములో మనము జీవిస్తూ ఉన్నాము కనుక దానిని సమృద్ధిగా, మన జీవితాన్ని పవిత్రముగా జీవించాలి. ఈ జీవితము క్రీస్తు మరణము వలన పొందిన భిక్ష అని మనము ప్రతి క్షణము జ్ఞాపకపరచుకోవాలి. హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాటలను జ్ఞాపకపరచుకుందాం. నేను నా ప్రజల ద్రోహబుద్ధిని కుదుర్తును, నిండు హృదయముతో వారిని ప్రేమింతును. 14:4 కనుక ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు శ్రమలు మనలను కదిలించాలి. ఎందుకనగా ఆయన శ్రమలకు కారణం మనమే కాబట్టి. ఆయన శ్రమలకు ఆనాటి పెద్దలు, రోమన్ సైనికులు మాత్రమే కాదు, మన పాప జీవితం కూడా. యెషయా గ్రంథము 53:5 అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను, అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరాను. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనము పాపం చేసినప్పుడెల్లా ప్రభువును మరలా సిలువ వేయుచున్నాము. ఈరోజు క్రీస్తు పాటల స్మరణోత్సవ దినం. క్రీస్తు శ్రమల స్మరణ వలన మన జీవితాలు చలించాలి, మన హృదయాలు కరగాలి, మనము మన పాప జీవితాన్ని విడిచిపెట్టాలి. ఈ పవిత్ర వారంలో పాప సంకీర్తన ద్వారా మరలా మనం ప్రభు చెంతకు తిరిగి రావాలి, దేవునితో పశ్చాత్తాపపడాలి, దేవునితో సఖ్యత పడాలి. క్రీస్తు శ్రమలు మనకు స్వస్థతను చేకూర్చాలి. మరి ఈ పవిత్ర వారాన్ని మనం వృధా చేయకుండా క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ ఆయనతో గడుపుదాం. పవిత్ర గురువారమున ప్రభు ఏర్పాటు చేసిన సప్రసాద విందులో పాల్గొందాం. పవిత్ర శుక్రవారమున ప్రభు శ్రమలలో పాల్గొందాం. అలాగే పవిత్ర శనివారమున పాస్కా జాగరణలో పాల్గొందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు క్రీస్తు శ్రమలను, పాటలను ధ్యానిస్తూ ఉన్నాం. క్రీస్తు శ్రమలతో పోలిస్తే మన బాధలు, కష్టాలు ఏ పాటివి? యేసు క్రీస్తు తండ్రి చిత్తమును నెరవేర్చుటకు మనలో ఒకనిగా జీవించాడు. కాబట్టి మన కష్టాలను, బాధలను ఆ ప్రభుకు అర్పించుకుందాం.
ఈ కష్టాల నుండి పారిపోకుండా వాటిని ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని, తద్వారా దైవ చిత్తమే మన జీవితాల ద్వారా నెరవేరాలని మనం ఈరోజు ప్రార్థన చేద్దాం. దేవుని కుమారుడే శ్రమలను పొందవలసి వచ్చింది, కనుక మనము కూడా మన జీవితంలోని కష్టాలను బాధలను ఎదుర్కొనుటకు దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. పశ్చాత్తాపపడిన పాపిని చూసి పరలోకం సంతోషిస్తుంది, పశ్చాత్తాపపడని కఠిన హృదయుని పట్ల పరలోకం కన్నీళ్లు కారుస్తుంది. కాబట్టి తపస్కాల చివరి వారంలో ఉన్న మనము తప్పిపోయిన కుమారుని వలె తండ్రి దేవుని చెంతకు తిరిగి రావటానికి, క్రీస్తు పునరుత్థాన ఆనందంలో సంపూర్ణంగా పాల్గొనటానికి మనం సిద్ధంగా ఉన్నామా? తపస్కాల ఫలితముగా పవిత్రత, వినయము, విధేయత, దాతృత్వం, న్యాయము, క్షమాపణ మొదలగు ఫలాలను మనము ఫలించాలని, సమృద్ధిగా ఫలించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మరి దేవుడు ఆశించే మంచి ఫలాలకు బదులుగా చెడు ఫలాలను ఫలిస్తూ జీవిస్తూ ఉన్నామా? లేకపోతే మంచి ఫలాలను ఫలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామా? మనం అపవిత్రముగా జీవించటం, వ్యసనాలతో జీవించటం యేసుక్రీస్తు సహించలేరు. కాబట్టి ఈ పవిత్ర వారములో నా జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవటానికి ప్రయత్నం చేస్తాను. యేసును అన్ని వేళలా రక్షకునిగా అంగీకరించడానికి నేను సిద్ధపడతాను. ఆయనే మన కుటుంబాలకు, మన హృదయాలకు రారాజు. అప్పుడే ఈ గందరగోళ ప్రపంచంలో నిజమైన శాంతిని, ఆనందాన్ని మనం పొందగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మానవ జాతికి ధైన్య పుణ్యమునకు ఆదర్శముగా మా రక్షకుడు మనుష్యోతారమెత్తను. శిలువ బాధలను పొందను మీరు చిత్తగించి తెరి, ఆయన వేదనలను స్మరించుచు ఆయన పునరుత్థాన భాగ్యములో భాగస్థులమగునట్లు మాకు మీ కృపను అనుగ్రహించండి. ఆమేన్. సిలువ ఒక చేతిలో, బైబిల్ ఒక చేతిలో, సిలువ ఒక చేతిలో, బైబిల్ ఒక చేతిలో.